హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామందికి పాత నాణాలు దాచుకోవడం, సమీకరించడం అలవాటు. అలాంటి అలవాటు మీకు ఉండి మీ దగ్గర పాత 50 పైసల నాణం ఉన్నట్లయితే మీరు 100,000 రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నాణం మీ దగ్గర ఉంటే దానిని ఓఎల్ఎక్స్లో అమ్మి భారీగా సొమ్ము చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది ఓఎల్ఎక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి సెల్లర్గా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న నాణం ఫోటోను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ నాణం కొనుగోలు చేసేవాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. వారితో బేరసారాలు జరిపి మీ దగ్గర ఉన్న నాణాన్ని అమ్ముకోవచ్చు. ఓఎల్ఎక్స్తో పాటు పాత నాణాలు అమ్ముకోవడానికి అవకాశం ఉన్న మరో వెబ్సైట్ indiamart.com. ఈ సైట్లో మీ నాణాలకు బిడ్ వేసుకోవచ్చు. కొనుగోలుదారులతో బేరసారాలు కూడా చేసుకోవచ్చు. ఇక పాత అరుదుగా లభించే కరెన్సీని కాయిన్ బజార్ వెబ్సైట్ ద్వారా అమ్మకం లేదా కొనడం చేయొచ్చు. పాత రూపాయి నోటు, 2, 5 రూపాయల నోట్లు కొన్నిసార్లు మీకు 100,000 తెచ్చిపెట్టవచ్చు. ఇక కరెన్సీలో 7, 8, 9 సిరీస్ నోట్లకు కూడా డిమాండ్ ఎక్కువ. తాము పవిత్రంగా భావించే ఈ సిరీస్ నోట్లను దక్కించుకునేందుకు ముస్లింలు పోటీ పడుతుంటారు. ఇక మీ దగ్గర 5 రూపాయలు లేదా 10 రూపాయల నాణాలు ఉండి దానిపై వైష్ణోదేవి బొమ్మ ఉన్నట్లయితే వాటిని వేలంలో పెట్టి 100,000 రూపాయలు ఆర్జించవచ్చు. 2002లో ప్రభుత్వం వీటిని విడుదల చేసింది. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వీటిని దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతుంటారు. ఇటీవల కాయిన్ బజార్లో 1 రూపాయి నోటు కోసం యాడ్ వేశారు. వారి చెప్పినట్లుగా 1 రూపాయి నోటు ఉంటే అందుకు బదులుగా 45,000 రూపాయలు ఇచ్చేందుకు వాళ్ళు ముందుకొచ్చారు. ఇక 1977-1979 మధ్యకాలం నాటి రూపాయి నోటు మీ దగ్గర ఉంటే మీకు 45,000 రూపాయలు సంపాదించవచ్చు. అయితే ఈ నోటుపై మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్థిక మంత్రి హీరుభాయ్ ఎం పటేల్ సంతకం ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.